నమస్కారం మీరు చూస్తుంది వాజనియోస్ నా పేరు కేఆర్కే రాజు ముందుగా ఇన్నటి ముఖ్య అంశాలు చూద్దాం జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన ద్వారా జిల్లాలో 57238 మంది లబ్ధి విద్యతో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాం జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి विजयनगर में आरटीसी कांप्लेक्स सीसी कैमरा प्रारंभ जिला एसपी राजकुमारी सीसी कैमरा निघा नेत्र स्पष्टीकरण వివరాలు చూద్దాం పేదల జీవితాలలో వెలుగును నింపే జగనన్న విద్యా దీవెన పథకం క్రింద జిల్లాలో 57238 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరినట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ చెప్పారు సుమారు 29 కోట్ల 22 లక్షల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలో జమ అయినట్లుగా ఆయన తెలిపారు లబ్ధి పొందిన విద్యార్థులలో 44139 మంది బీసీ విద్యార్థులు 5304 మంది ఎస్సీ విద్యార్థులు 3551 మంది ఎస్టీ విద్యార్థులు 2995 మంది ఈబీసీలు 914 మంది కాపు విద్యార్థులు 294 మంది ముస్లింలు 41 మంది క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యా నగరంగా జిల్లాకు ఉన్న పేరును సార్థకం చేయాలని కలెక్టర్ కోరారు జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు విద్యార్థులు కాలేజీ ఫీజులను నేరుగా తలుల ఖాతాలో జమ చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారులతో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ విద్యా దీవెన గొప్ప పథకమని పేర్కొన్నారు ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుందని వారు ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్ రాజ్ కుమార్ పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు చెప్పాలంటే అసలు సరిపోదండి అనియా ఇంకా చాలా చాలా చేస్తున్నారు నాడు నేడు రూపురేఖలే మార్చేసారు స్కూల్ కి నేనైతే చిన్నపిల్లగా వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది చిన్నప్పుడు మా నాన్నగారు అది చదివించలేదు నాకు అంత ముచ్చటేస్తున్నాయి స్కూల్ నుంచి వస్తుంటే ఇంకా భోజనం అయితే మరి వాళ్ళు ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకి ఎంతో చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది పిల్లలకి చాలా చాలా మంచి విషయం అనియా ఎందుకంటే మేము ఎంతో బాధపడి ఒకటి నుంచి ఐదు వరకు ఇంగ్లీష్ మీడియం ఫీజు కట్టలేక చాలా బాధపడి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఆరు నుంచి చదివించాము మోడల్ స్కూల్లో కానీ ఈ పరిస్థితి అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్కి లేదు కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి మీరు వాళ్ళు పీజీ చదివే వరకు మీరే బాధ్యత ఇంకా తల్లిదండ్రులు కాదు మేనమావే బాధ్యత మీరు తీసుకున్నారు అసలు ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సీఎం ఎక్కడా ఉండరేమో ఆంధ్రప్రదేశ్ లో మేము ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన ద్వారా వాళ్ళందరికీ కూడా మరి రావడం జరిగింది ఈరోజు సుమారు ఈ జిల్లా వరకు కూడా 57,000 మంది జిల్లా విద్యార్థులందరికీ కూడా ఈ లబ్ధి పొందడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ ప్రకారం ఆ విద్యార్థులు మేనమామగా ఆ తల్లులకు అన్నదమ్ముడుగా ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎక్కడా లేదు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు జరిగే కార్యక్రమం ఈరోజు రెండో రాష్ట్రంలో ఇది రెండో దఫా జరుగుతుంది మొత్తం 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గతంలో గత ప్రభుత్వాలు 1800 రూపాయల వరకు బకాయిలు ఉంటాయి ఆ బకాయిలన్నీ తీరుస్తూ సుమారు 4,687 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా మరి లబ్ధి పొందడం జరిగింది ఈరోజు సుమారు 671 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా విడుదల చేసిపోతున్నారు ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఉన్నతమైన విద్య డాక్టర్ గానో ఇంజనీర్ గానో లాయర్ గానో ఒక కలెక్టర్ గాను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అవ్వాలనే కళ్ళ కన్నా కళల్ని నెరవేర్చే దిశగా ఏ తండ్రి కూడా ఏ పేదవాడి తండ్రి కూడా ఉన్నత చదువు చదవాలి మంచి కాలేజీలో చదివించాలి దాని గురించి ఆయన ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఈరోజు ఎవరైతే చదువుకుంటారో చదువుకున్న కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేశారు
ఈరోజు స్టార్ట్ చేస్తూ 2,75,000 పదవులకు దాదాపుగా 10,82,000 మంది పిల్లలకు మేలు జరిగించే ఈ గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం మనం చుట్టాము. ఈరోజు అప్పట్లో నేను నా పాదయాత్రలో ఏదైతే నేను చెప్పాను, నా పాదయాత్రలో ఏదైతే 3,648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో నా కళ్ళలో జరిగిన కొన్ని ప్రసంగంలో చెబుతూ కళ్ళలో కూడా బాధపడుతూ చెప్పిన సన్నివేశాలను ఈరోజు నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి సంపూర్ణంగా కూడా చెప్తా ఉన్నాను. నెరవేర్చడమే కాదు, నెరవేరుస్తూ వరుసగా 2వ సంవత్సరం కూడా అడుగులు పెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ చెప్పగలుగుతాము. ఈరోజు 671 కోట్ల రూపాయలతో ప్రతి త్రైమాసికానికి సంబంధించిన ఫీజును అదే త్రైమాసికంలోనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఇవ్వడం కూడా ఒక చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతా ఉన్న అంశంగా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి మరియు 29వ వార్డు కార్పొరేటర్ కొలగట్ట శ్రావణి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని మహిళా విభాగం నేతలు మరియు నగరపాలక కార్పొరేటర్లు బోనెల ధనలక్ష్మి, పిన్నింటి కళావతి, తాళ్లపూడి సంతోషి, బాల పద్మావతులు తెలిపారు. సోమవారం నాడు కంటోన్మెంట్ పార్టీ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని 26వ తేదీ సోమవారం నాడు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఆ రోజు ఉదయం పట్టణంలోని పలు ఆలయాలలో ఆమె పేరు మీద పూజలు, వృద్ధుల ఆశ్రమంలో, ప్రేమ సమాజంలో, పలు దేవాలయాలలో శ్రావణి పేరున అన్న వితరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణంలోని 50 డివిజన్లలో మహిళా విభాగం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. శాసనసభ ఎన్నికలలో, నగరపాలక ఎన్నికలలో పార్టీ విజయానికి ఆమె చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని కల్పించారని అన్నారు. తండ్రి శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి బాటలో పయనిస్తూ ప్రజలతో మమైకమై ప్రజాశ్రేయస్య ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. శ్రావణి పార్టీ కార్యకర్తలు ప్రజలు తన ప్రాణంగా భావించి అందరికీ అందుబాటులో ఉండడం ప్రజల అదృష్టమని చెప్పవచ్చని అన్నారు. విలేకరుల సమావేశంలో మహిళా కార్పొరేటర్లు భోగాపురపు లక్ష్మి, దాసరి సత్యవతి, మీసాల రమాదేవి, టి సంధ్యారాణి, ఆల్తి సత్యకుమారి, పొంతపల్లి మాలత, దుప్పాట సునీత తదితరులు పాల్గొన్నారు. తన యాశయంగా, తన తండ్రి బాధ్యతని తన బాధ్యతగా, తన తండ్రి నడవడికని తన నడవడిక, తన తండ్రి స్ఫూర్తిని తన స్ఫూర్తిగా తీసుకుంటూ చిన్న వయసులోనే ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి మన శ్రావణి గారని చెప్పవచ్చు. ఎందుకంటే 50 డివిజన్లో గాను కరోనా సమయంలో కావచ్చు, లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో అందించడంలో కావచ్చు, ఆవిడ సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క మన్నలను పొంది చిన్న వయసులోనే తన వాక్చాతుర్యంతో ప్రజలను మన్నలు పొందిన వ్యక్తి. అలాంటి మహిళలు, మేము మహిళగా తనకి సపోర్ట్గా ఉండు, ఆవిడ సపోర్ట్ మాకు అందిస్తూ అందరం కలిసి ఆ మహిళా నేతకి జన్మదినాన్ని చాలా ఆనందదాయకంగా చేయాలని నిర్ణయించుకున్నాము. పండుగ అనగానే మన ఇంట్లో చేసుకుంటే, మన కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటేనే పండుగని భావిస్తాం. కానీ మేడం గారి గురించి చూసుకుంటే, గత 2020 దీపావళి రోజున కేలుపురంలో ఉన్నటువంటి శిశుగృహకి మేడం గారు వచ్చి పండుగ రోజు కూడా తన కుటుంబాన్ని, తన పిల్లని అందరినీ విడిచిపెట్టి ఆ ట్రస్ట్కి వచ్చి అక్కడ పిల్లలందరికీ కూడా స్వయంగా ఆవిడ చేతులతో ఆవిడే కొత్త బట్టలు వేసి మిఠాయిని తినిపించి వాళ్ళకి అక్కడ దీపావళి సెలబ్రేట్ చేశారు. మేడం గారు ఇంత చిన్న వయసులోనే ఇన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేపడుతున్నారండి. ఇటువంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి ఉన్నతి పదవులను అధిరోహించినట్లయితే ప్రజలందరికీ కూడా ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. విద్య కన్నా విలువైనది ఏది లేదని, చదివే శాశ్వత సంపద అని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విద్యతోనే అభివృద్ధి అని స్పష్టం చేశారు.
సోమవారం కురుపాం నియోజకవర్గానికి సంబంధించి కురుపాం ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన జగనన్న విద్యాదీవెన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరూ తిలకించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థుల పెద్ద చదువులు చదవాలనే లక్ష్యంతో పలు విద్యా పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి విద్యలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెట్టారని, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పీజీ చదివే వరకు ఎన్నో పథకాలు, గోరుముద్ద, విద్యా దీవెన, విద్యా కానుక, విద్యా వసతి, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే అంగన్వాడీ భవనాలు నాడు నేడు పనులు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గానికి సంబంధించి 5,626 మంది విద్యార్థులకు సంబంధించిన 2.63 కోట్ల రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ కోరమనాథం, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ కుమార్, కురుపాం గ్రామ సర్పంచ్ సుజాత, 5 మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, వివిధ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎంత సంతోషకరమైనటువంటి విషయం అంటే ప్రతి పేదవాడి యొక్క పిల్లలు కూడా చదువుకునేటువంటి ఒక అవకాశాన్ని, ఒక ఆర్థిక స్తోమతను కల్పించే దిశగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్లడం అన్నది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటాయి, అధికారంలోకి వస్తారు, ప్రభుత్వం వాళ్ళదుంటుంది, ముఖ్యమంత్రులు అవుతారు, కేవలం ఏం చేస్తారు అని అంటే ఎలక్షన్స్ ఉన్నాయనగా, లేకపోతే ఎలక్షన్స్ ముందు సంక్షేమ కార్యక్రమాలు అన్నవి ప్రజలకు ఇవ్వడం, అప్పుడు ప్రజలు గుర్తుకు రావడం ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా 3,658 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది తల్లులు అన్న దగ్గరకు వెళ్లి పేదరికం వల్ల పిల్లల్ని చదివించాలని ఉన్నప్పటికీ కూడా చదివించలేకపోతున్నామన్నా ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకోవట్లేదు. మీరు వస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా విద్యలో మార్పులు తీసుకొస్తారు, మా పిల్లల్ని చదివించుకోవచ్చు అన్న ఆశతో ఉన్నామన్నా అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమైందని సిఐటియు నాయకులు తమ్మినేని సూర్యనారాయణ ఆవేదన వెలిబుచ్చారు. జిల్లా యంత్రాంగం తీరును నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఒక ప్రక్క కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ప్రజలకు వ్యాక్సిన్ సకాలంలో వేయటం లేదని అన్నారు. అలాగే కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నా అధికారులు ఫలితాలను తెలియజేయడంలో చాలా జాప్యం జరుగుతుందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని తెలిపారు. టెస్టులు చేసి వారం 10 రోజులు గడిస్తే గానీ రిపోర్టు ఇవ్వటం లేదని, అటువంటి పరిస్థితుల్లో బాధితులు ఏమి చేయాలో తోచక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కోవిడ్ టెస్టులను వేగవంతంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టెస్టులు చేస్తామన్నారు, టెస్టులు రిపోర్ట్లు 24 గంటలు 44 గంటలు కనీసం 48 గంటలకైనా వస్తే కొంత ఏదైనా ఆధారం ఉంటుంది. ఆ రిపోర్ట్ రాకపోవడం వల్ల రిపోర్ట్ కూడా వారం రోజులు పడుతుంది, ఇప్పటికీ దిక్కు లేదు. ఆ రిపోర్ట్ లేకపోవడం వల్ల ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ రిపోర్ట్ లేదని, అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడం లేదు, 188 కోరితే మీ రిపోర్ట్ ఉందని అడుగుతున్నారు. మధ్యన ఈ కరోనా వల్ల పేషెంట్లు నలిగి ఈ భయానికి ఆందోళనకి గురవుతున్నారు, చనిపోయే ప్రమాదం ఈరోజు కనబడుతున్నది, అందుకని వ్యాక్సిన్ బదులు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్ వచ్చింది, వ్యాక్సిన్ వేసామంటున్నారు, ఇంకా చాలా కొరత ఉంది, చాలా మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వెంటనే వ్యాక్సిన్ కూడా రప్పించి వ్యాక్సిన్ అందరికీ వేసేలా చర్యలు తీసుకోవాలి, పబ్లిక్ గ్యాదరింగ్ నివారించాలి, సినిమా హాల్లు, పబ్బులు, బార్లు, ఇవన్నీ రెస్టారెంట్లు మరింతకు కూడా ఆంక్షలు విధించి ప్రజలకి హెచ్చరించాలి, ప్రజలుగా అందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పేసి కోరుతున్నప్పటికీ ప్రభుత్వం. ఉన్నత విద్య మెరుగైన సమాజానికి తొలి మెట్టు అని పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు పేర్కొన్నారు. పార్వతీపురంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆడిటోరియంలో పాల్గొన్న అతిథులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తిలకించారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో ఎటువంటి బకాయిలు లేకుండా 4 దశలలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చదువుతున్న పిల్లల తల్లుల ఖాతాలలో జమ చేస్తూ ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని అన్నారు. 2020-21 విద్యా సంవత్సరం మొదటి విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాలలో చేస్తున్న ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 57,238 మంది విద్యార్థులకు గాను 29.22 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, అందులో పార్వతీపురం నియోజకవర్గంలో 3.31 కోట్ల రూపాయలు విడుదల చేయగా 6,161 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి సబ్ కలెక్టర్ విదాహకరే మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఉన్నత విద్యను అభ్యసించాలని హితవు పలికారు. ప్రస్తుతం మన ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నివారణ నియంత్రణ చర్యల భాగంగా నగర పాలక సంస్థ, ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది జన సామర్థ్యం గల ప్రాంతాలను తనిఖీ చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో పారిశుద్ధ్య పర్యవేక్షకులు, సిబ్బంది జన సామర్థ్యం మార్కెట్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ఆయా ప్రాంత వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా MHO డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా 2వ దశ నివారణ నియంత్రణ పట్ల ప్రజలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇందుకోసం మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెప్పారు. అలాగే భౌతిక దూరం పాటించడంతో పాటు తరచూ చేతులను శుభ్రపరచుకోవాలని చెప్పారు. కరోనా మొదటి దశ కన్నా 2వ దశ వ్యాప్తి హెచ్చు స్థాయిలో ఉంటుందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు, థియేటర్ల యాజమాన్యాలు తప్పనిసరిగా కరోనా నియంత్రణ విధానాలు పాటించాలని అన్నారు. విజయనగరం పట్టణంలో మన కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం, నివారణ చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా మనం సోడియం హైపోక్లోరైట్ మెయిన్గా జనసంచారం ఎక్కువ ప్లేసెస్లో నైట్ టైం స్ప్రే చేస్తున్నాము. ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి PW మార్కెట్, మెయిన్ రోడ్డు, MG రోడ్డు, మన RTC బస్ కాంప్లెక్స్, కలెక్టర్ ఆఫీసు, రైతు బజార్లు ఇవన్నీ కూడా కవర్ చేసి నెక్స్ట్ ఇంకా మెయిన్ జంక్షన్స్లో కూడా ఈ హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ మార్కెట్లోని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మైక్ అనౌన్స్మెంట్ కూడా పెట్టాము. మైక్ అనౌన్స్మెంట్లో కరోనా పైన అవగాహన, ఇంకా భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి వాటిపైన అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. నెక్స్ట్ వ్యాక్సినేషన్ కూడా సాధ్యమైనంత వరకు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ కూడా సచివాలయాల్లో వేస్తున్నారు కాబట్టి వాళ్ళని మన స్టాఫ్ వాలంటీర్స్ ద్వారా వాళ్ళు చైతన్య పరిచి అవేర్నెస్ చేసి వాళ్ళు మొబిలైజ్ చేసి మాక్సిమం 95-100% వ్యాక్సినేషన్ అయ్యేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నామండి. ఇంకా ఈ సెకండ్ వేవ్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా రెండు రోజుల్లో కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు మీటింగ్లో ఆ విషయాన్ని మనందరికీ తెలియపరిచారు.
ప్రస్తుతం మిమ్స్ లో మనకి పాజిటివ్ కేసెస్ ని ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు దానికి కూడా రిఫరల్ సిస్టమ్ 108 తోని పేషెంట్ రిఫర్ చేయడము ఇవన్నీ కూడా టీమ్స్ ఎవరకారో డ్యూటీస్ అన్నివి కూడా కలెక్టర్ గారు మనకి అందరికి నిర్దేశించారు విజయనగరం జిల్లా చీపురుపల్లి జీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని జిల్లా వైసీపీ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల భారాన్ని తగ్గించిందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని ముఖ్యంగా విద్యకు పెద్ద పీట వేశారని అన్నారు విద్యార్థులను ఆదుకుని వారిని మరింత ఉన్నత చదువులు చదివించేందుకే ఈ పథకం ప్రవేశపెట్టారని దీని ద్వారా నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాలోనికి నగదు వేసి వారిని ఆదుకునేటటువంటి మంచి కార్యక్రమం అని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని గత పాదయాత్రలో అందరి కష్టాలు కన్నారా చూసి ప్రతి ఒక్క పేదవారిని ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు నడుస్తున్న గొప్ప ముఖ్యమంత్రి అని అన్నారు ఈ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గ 4 మండలాల అధికారులు స్థానిక వైసీపీ నాయకులు ఇప్పిలి అనంతం వల్లెడ్డి శ్రీనివాస నాయుడు మాజీ సర్పంచి బెలన శ్రీదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో నేరాల నియంత్రణకు 1వ పట్టణ పోలీసులు 2.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన సీసీ కెమెరాను ఈరోజు విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాలు నిఘా నేత్రాలు వంటివని సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎలాంటి చోరీలు జరిగే అవకాశం ఉండదని స్పష్టం చేశారు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు సీసీ కెమెరాలు ఉండటం వల్ల ప్రయాణికులకు కాస్త ఊరట లభిస్తుందని చెప్పారు పోలీసులు ఎంత మేర పనిచేస్తారో సీసీ కెమెరాలు కూడా ఆ విధంగానే నిఘా ఉంచుతాయని తెలిపారు ప్రతి ఒక్కరూ కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించాలని సూచించారు బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ పి అనిల్ ఆర్టీసీ ఆర్ఎం అప్పలరాజు ట్రాఫిక్ డిఎస్పీ మోహన్ రావు సిఐలు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు గౌరవ ప్లేసెస్ లో మేడం గారి ఆదేశాలతో మన విజయనగరం ప్రతి చోట పెట్టాలని మేడం గారు చెప్పారు వన్ మంత్ బ్యాక్ నుంచి వన్ మంత్ బ్యాక్ చెప్పారు మరి ఇంతకుముందు టెంపుల్స్ డ్రైవ్స్ అయ్యింది అంటే ఫిక్స్ డ్రైవ్ అయిన తర్వాత ఈ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే అఫెన్సెస్ ఎక్కువ జరుగుతాయని మనం ఆన్స్పెక్ట్ చేస్తాము అలాంటి చోట్ల టెమరస్ డ్రైవ్ స్టార్ట్ చేయమని చెప్పడంతో మనకి మన జిల్లా సంబంధించి ఇది ముఖ్యమైన కోరిక ప్రతి ఒక్కరికి వచ్చి కలిస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ రావాల్సింది ఏ పని మీద ఉన్నా సరే ఇప్పుడు దిగుతుంటారు ఎక్కుతుంటారు డిమాండ్ ప్లేస్ వెళ్తుంటారు అది
प्लाटा की प्रत्येक पटना अन्नी प्लाटा अन्नी क्लीनू अवट्स अभी कवर वाल मिस अवकाश है अंदर लेटेस्ट टेक्नजी का चाल क्लीयर ऐ मन प्रति नंबर तो सह प्रति कड़ता है दिन नारा कट प्रति प्रवर्तन चाल मारपे कैमरा मैं चूसा प्रति प्रेवर का बिहेव बस स्टेशन प्रति अंदर प्रस्तुत करोना समय में प्रति प्रापर का बिहेव चाहिए अवसर हुई प्रवर्तन अवसर काबी दाँड दृष्टि कैमरा सीसी कैमरा कटो चारा आनंद विषय ఇంటర్ 10వ తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా ప్రారంభమైనప్పటి నుంచి గత కొన్ని రోజుల వ్యవధిలోని కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 10 మంది ఉపాధ్యాయులు మృతి చెందారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించక పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన చెందాయి. దీంతో ఎట్టకేలకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే పాఠశాలలు సెలవులు ప్రకటించినప్పటికీ పాఠశాల ఉపాధ్యాయులకు సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి రిపోర్ట్స్ వెంటనే వచ్చే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అలాగే తగినంత సిబ్బందితో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మన జిల్లాలో కోవిడ్ విపత్తు ఆ ప్రమాదం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నిన్న ఒక ఉపాధ్యాయుడు బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కరోనా బారిన పడి మరణించడం జరిగింది. ఈరోజు గరుగుబిల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్ ఈరోజు మరణించడం జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఏవైతే చేస్తున్నారో వాటి రిపోర్ట్లు 5-6 రోజుల నుంచి 7 రోజుల వరకు పడుతుంది. ఈ రిపోర్ట్లు వచ్చే వ్యవధిలో ఈ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు చికిత్స తీసుకోవటం మానేస్తున్నారు. ఈలోపే వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి ప్రమాదానికి గురవుతున్నారు. ఆ తర్వాత ఎంత వైద్యం చేసినా కానీ అప్పటికే వ్యాధి సోకటం వలన చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ టీచర్లకు కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇది సెలవులు పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం అవ్వదు. ఎప్పటికైనా శాశ్వతమైన పరిష్కారం చూడాలి కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఒక షెడ్యూల్ ఇచ్చి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. అలాగే ఈ టెస్టులు ఏవైతే నిర్వహిస్తున్నారో రిపోర్ట్లు 24 గంటల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆక్సిజన్ కొరత తీర్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి
మే 1వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు క్రీడా ప్రాతిపదిక సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజీవ్ క్రీడా మైదానంలో ఆయన ఛాంబర్లో వాజన్యూస్తో మాట్లాడారు. కోవిడ్-19 నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ మైదాన ప్రాంతాలలో క్రీడాకారులు వ్యాకంకి వెళ్లేవారు మాస్కులు ధరించి శానిటైజర్తో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని అన్నారు. వేసవి శిక్షణ తరగతులకు ప్రతిపాదనలు పంపించామని త్వరలో శిక్షణపై ఏర్పాట్లు తమకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కరోనా తీవ్రమవుతున్న దృష్ట్యా కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ క్రీడాకారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్రీడాకారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ క్రీడలు ఆడే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉంది, సెటిల్ గా స్టార్ట్ కాబట్టి అందరూ కోవిడ్ కి సంబంధించిన నియమాలను పాటిస్తూ మీకు ఇచ్చిన సౌకర్యాన్ని ముఖ్యంగా ఆటగాళ్ళు పిల్లలు ప్రభుత్వానికి సౌకర్యాలు ఇచ్చాము. అదేవిధంగా వాటర్స్ కి ఫెసిలిటీ ఇచ్చాము. వాటర్ చేసేటప్పుడు మీరందరూ కూడా కోవిడ్ నియమాలను పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ వాటర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సమ్మర్ కోచింగ్ గేమ్స్ ప్లాన్ చేయమని మాకు సూచించడం జరిగింది. దానిలో భాగంగా వివిధ క్రీడా సంఘాలు మరియు వ్యాయామోపాధ్యాయ సంఘాలతో మరియు మా కోచర్స్ తోటి సిఇఓ గారి అధ్యక్షతన కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపు 20-25 గేమ్స్ లో వారు ఎక్కడెక్కడ కోచింగ్ జాయింట్ చేస్తారు గేమ్స్ అని కూడా మాకు సమర్పించడం జరిగింది. ఈ లిస్ట్ అంతా కూడా 2-3 రోజుల్లో స్పోర్ట్స్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ కి శాంక్షన్ కోసం పంపిస్తాం. వాజన్యస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విద్యా దీవెన ద్వారా జిల్లాలో 57,238 మంది లబ్ధి. విద్యతో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాం. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ఆర్టీసీ కాంప్లెక్స్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాజు కుమారి. సీసీ కెమెరాలు నిఘా నియంత్రణ వంటి స్పష్టీకరణ. వాజన్యస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.